టీడీపీ అధ్యక్షుడు అనిల్ గారికి ముఖ్యంగా ఇక్కడ పిలవగానే వచ్చిన ఏలూరు గ్రామ ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అదేవిధంగా ఈ నియంత్రిత పరిపాలన వ్యవస్థను రద్దు చేయాలని మేము నియంత్రిత ప్రభుత్వం నాదే అంతా నాదే అని గాంట్రిస్తూ మేకతోకు తోకాల ఎంటబడుతున్నందుకు వాడిని ఏ విధంగా తగ్గిద్దామో ఏ విధంగా పోరాడి ఓడిద్దామనే ఆలోచనతో టీడీపీ వైఎస్ఆర్ వదిలి టీడీపీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు మేము కాక మా తోడుపాటు ఇంకా 55-60 కుటుంబాలు ఈరోజు వచ్చాయి. వచ్చే వాటిని ఏ విధంగా వాళ్ళు ఆపారో రకరకాలుగా ఆ మాసిక లేచి పొడుతాం తంతాం బెదిరించి వాళ్ళు బెదిరింపు కాల్స్ కదిరిపోయి తప్పన ఎస్సీలు బీసీలు బెదిరించి వాళ్ళని ఆపారు. అదేవిధంగా నాకు ఎదిగి ఇందాక ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఇద్దరు వచ్చి కూడా నా అక్కడికి వస్తామని ఈరోజు రాలేకపోయారు. వాళ్ళందరినీ కూడా ఒక్కోసారి తీసుకొస్తామని వాళ్ళతో పాటు ఇంకొక 56 కుటుంబాలు పార్టీలో చేరుతామని అదే ఏలూరు గ్రామ పంచాయతీని గతంలో 1700 మెజార్టీని అదేవిధంగా మళ్ళీ ఆ 1700 మెజార్టీని మేము సంపాదిస్తామని మనస్ఫూర్తిగా ఆంజలి గారికి మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం.